హలో పీపుల్, అందరికీ హాయ్. ఈ వీడియోలో నేను న్యూట్రిక్ తీసుకున్నా కదా కుక్వేర్, వాటర్లెస్ అండ్ ఆయిల్లెస్ కుక్వేర్. దాని గురించి నన్ను ఒకళ్ళు కామెంట్ చేశారు, ఆ కుక్వేర్ యూజ్ చేస్తూ ఏదైనా రెసిపీ చూపించండి అని చెప్పి. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు సండే, ఆబ్వియస్గా అందరి ఇళ్ళలో నాన్ వెజ్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్స్ అయితే. మా ఇంట్లో కూడా నాన్ వెజ్, ప్రాన్స్ చేశాను అనమాట. సో ఈ వీడియో నాకు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్, ఎందుకంటే నేను కుక్ చేస్తున్న విషయం ఈవెన్ మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ తెలుసు, కానీ ప్రాక్టికల్గా ఇదే ఫస్ట్ టైం అనమాట వీడియోలో షేర్ చేస్తున్నాను. సో వాళ్ళ కాంప్లిమెంట్స్ చూడాలి. అండ్ ప్రాన్స్ విషయానికి వస్తే, ఖచ్చితంగా నేను ప్రాన్స్ని పైన అండ్ కింద కూడా ఒక బ్లాక్ కలర్ ఒక లైన్లో ఉంటుంది, అది బ్లేడ్తో ఖచ్చితంగా నేను క్లీన్ చేస్తాను. ఇది కొంతమంది చేదస్తా అన్నా సరే నాకు ఎందుకనో అలవాటు అది. సో ఈ క్లిప్లో చూపిస్తున్నట్టు నేను క్లీన్ చేస్తాను. ఎన్ని ప్రాన్స్ అయితే అన్ని ప్రాన్స్ అలాగే క్లీన్ చేస్తాను, అరగంట గంట పట్టినా సరే, ఎందుకంటే అలా మైండ్ అలా అయిపోయింది, అది క్లీన్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే తినలేము అని. సో ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ న్యూట్రీ కుక్ విషయానికి వస్తే, ఈ కుకింగ్ అంతా మొత్తం నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్తో చేశాను అనమాట. సో అలా కంపేర్ చేసుకుంటే మనకి మంత్కి 1 లీటర్ ఆయిల్ అవుతుంది, అంతకన్నా తక్కువే అవుతుంది. జనరల్గా నాకు ఇంతకుముందు 3 లీటర్స్ ఆఫ్ ఆయిల్ అయ్యేది 3 ప్యాకెట్స్, బట్ ఈ న్యూట్రీ కుక్ ఈ సర్జికల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ యూస్ చేయడం వల్ల నాకు మంత్కి 1 లీటర్ ఆయిలే అవుతుంది. సో ఇక్కడ నేను కొంచెం మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన 24,000 అలా నాకు ఆయిల్లో లాంగ్ రన్లో యూజ్ అవుతుంది అన్నది ఒక ఫీలింగ్ అన్నమాట. సో నేను ఇలా ప్రాన్స్ క్లీన్ చేసుకున్నాను. ప్రాన్స్ కొంచెం స్మెల్ వస్తుంది, సో ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక కొంచెం పసుపు ఉప్పు వేసి మ్యారినేషన్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు కూర గురించి పక్కన పెడితే నా కుక్వేర్ గురించి చెప్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో జస్ట్ నేను డీక్లటరింగ్ చూపించాను, కానీ క్లియర్గా అయితే నేను చెప్పలేదు. నేను తీసుకున్నది సర్జికల్ స్టీల్ కుక్వేర్, స్టెయిన్లెస్ స్టీల్ వేరు, సర్జికల్ స్టీల్ వేరు. అండ్ నా కుక్వేర్ వల్ల యూజెస్ ఏంటంటే, సైడ్ హ్యాండిల్స్ అనేవి కాలు, మనం క్లాత్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కట్లరీ హోల్డర్ కూడా ఏదైతే పక్కన హ్యాండిల్ ఇస్తారో దాని మీద ప్లేస్ చేసుకోవచ్చు. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అండ్ వాటర్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఎగ్జాంపుల్, మనం క్యారెట్స్ని బాయిల్ చేయాలి అంటే కొంచెం వాటర్ వేసి కుక్కర్లో పెడతాం, బట్ ఈ కుక్వేర్లో డైరెక్ట్గా క్యారెట్స్ వేసేసి జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేస్తే సరిపోతుంది. అండ్ నేను నవంబర్ నుంచి వాడుతున్నాను, 3 పీసెస్ సెట్ అన్నమాట. రైస్కి ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి ఫ్రైకి అలా తీసుకున్నాను, ఇంకొకటి గ్రేవీస్కి అలా. ఆ 3 టిల్తోనే నేను 4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో కిచెన్లో ఎక్కువ గిన్నెలు, ఎక్కువ స్టీల్ అవన్నీ వేస్ట్ అండి. ఏమైనా మంచి క్వాలిటీవి 3 పీసెస్ తీసుకుంటే సరిపోతుంది, మనం హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. నాకు పర్టికులర్గా కిచెన్లో ఎక్కువ సామాన్లు ఉండడం అసలు ఇష్టం లేదు. సో చెప్పాను కదా, ఏదైతే లిడ్ ఉందో దాన్ని సైడ్కి అలా హోల్డ్ చేసుకోవచ్చు, కింద ఎక్కడ పెట్టుకోవాలని ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. సో పెద్దది వచ్చి 4.2 లీటర్స్, 24 సెంటీమీటర్స్ అన్నమాట డయా. ఇంచుమించు ఒక 6 మెంబర్స్కి సరిపోతుంది. సో నేను దాంట్లోనే రైస్ వండుతాను, అది పెద్దది కానీ చాలా వెయిట్, 4 కేజీస్ వెయిట్ అది. ఇప్పుడు చూపిస్తుంది, లెఫ్ట్లో ఉంది రైస్, రైస్ వేసింది అది అన్నమాట. అండ్ ఈ రైట్ కార్నర్లో ఉంది వచ్చి 2.2 లీటర్స్ అనుకుంటా, ఐ థింక్ దాని వెయిట్ వచ్చి 2.5 కేజీస్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రెడ్ కలర్ ఏమంటారు దాన్ని, మీటర్ ఉంటుంది కదా, అది గ్రీన్ వైపుకి వచ్చేసరికి మనం రైస్ స్టాప్ చేసుకోవచ్చు, బట్ అప్పుడప్పుడు చూసుకోవాలి. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఈ కుక్వేర్లో బేస్ చాలా మందంగా ఉంటుంది. సో ప్రీహీట్ అనేది చేసుకుంటాం, అంటే ఏ గిన్నె మనం వాడేటప్పుడు కొంచెం వాటర్తో కడిగి పొయ్యి మీద పెడతాం కదా, సో
అది ఆ వాటర్ అనేది పోతుండగానే గిన్నె ప్రీహీట్ అవుతుంది. సో మనం ఏదైనా సరే వేపుకోవాలనుకోండి, డ్రైవి మనం సిమ్లో పెట్టుకొని జస్ట్ ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసి గిన్నెను అటు ఇటు కదిపితే అవి రోస్ట్ అయిపోతాయి. అంటే బేస్ అనేది చాలా హీట్గా ఉంటుంది. సో మనం అలాగే అక్కడే కూర్చొని స్టవ్ తిప్పుతూ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. సో ఇవి డ్రైవి మసాలాస్ తీసుకున్నా, ధనియాలు 2 స్పూన్స్ అయితే జీలకర్ర 1/2 స్పూన్ కన్నా 1/2, కొంచెం నేను గసగసాలు అండ్ 3 లవంగాలు 1 యాలకులు అండ్ చిన్న పీస్ దాల్చిన చెక్క అన్నమాట. అవి కొంచెం వేపుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి కూడా వేసి పేస్ట్ చేసుకుంటాను, అది మసాలా అవుతుంది. సో ఏదైతే ఇప్పుడు ప్రాన్స్ ఉన్నాయో కొంచెం పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసింది, అది కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాన్ని ఫ్రై చేస్తున్నాను అన్నమాట, అంటే వాటర్ అంతా ఇంకిపోయేలాగా. ఆ వెనకట్లో వచ్చి రసం మరుగుతుంది. ఖచ్చితంగా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు రసం చేసుకోండి, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు. అండ్ నేను ఫుడ్లో పెద్ద ఎక్స్పర్ట్ కాదు, ఏదైనా తక్కువ అయితే అలా అప్పటికప్పుడు యాడ్ చేస్తూ ఉంటా అన్నమాట. సో పర్టికులర్గా ఇదే వేయాలి అని ఏమి ఉండదు. సో ఇంకేం చెప్పాలి నా న్యూట్రీకుక్ గురించి? మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే చిటికి మాటికి మూత తీసుకొని కలుపుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట, ఆ మీటర్ని చూసుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అండ్ మన స్టవ్ కట్టేసినా సరే ఒక 5 మినిట్స్ వరకు అదే టెంపరేచర్ హీట్ మెయింటైన్ చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ మనం తినేటప్పుడు సర్వింగ్ చేసుకునేటప్పుడు వేరే గిన్నెలోకి మార్చుకుంటూ ఉంటాం, జనరల్గా అలా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 పీసెస్ని నేను డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టేస్తాను. సో ఏంటంటే ఎక్కువ గిన్నెలు కూడా అవ్వవు, ఈ 3 గిన్నెలు అవుతాయి, ప్లేట్స్ అవుతాయి అంతే మా ఇంట్లో. సో ఈ ప్రాన్స్ని వాటర్ ఎగిరిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఏదైతే మసాలా ఉందో అది కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తాను. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారం కొంచెం సాల్ట్ వేసేసి మూత పెడతాను. తర్వాత ఈ వేవైతే పక్కకు పెట్టుకున్నానో ఈ ప్రాన్స్ అన్నీ వేసేసి కొంచెం మూత పెట్టి కొంచెం వాటర్ వేసి బాగా వండుతా అన్నమాట. బెటర్ న్యూ కపుల్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంట్లో వాళ్ళు సారి పెడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎక్కువ గిన్నెలు, ఇత్తడి గిన్నెలు, బిందులని లేకపోతే ఇంకా సమ్సమ్ స్టఫ్ అని ప్లాస్టిక్ అని ఇలాంటివి కొనుక్కునే బదులు ఆ మనీతో ఇలాంటి కుక్వేర్ 3 or 4 pieces తీసుకుంటే మీకు 15 to 20 years వరకు లాంగ్ రన్ వరకు వచ్చేస్తుంది. అంటే మనం మెయింటైన్ చేసుకోవాలి, పని అమ్మాయిలకి ఇచ్చేసి వాళ్ళు పాడు చేసేస్తే కనుక ఏం చేయలేం. సో ఈజీ టు క్లీన్, ఏ స్టీల్ అయినా అడుగు పడుతుంది, దీనికి అడుగు పడుతుంది. బట్ వాటర్ వేసి నానబెడితే అసలు 10 మినిట్స్లో మనకి ఏదైతే మాడిందో అది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. క్లీన్ కూడా చాలా ఈజీ, బట్ ఎక్కడంటే బరువు, కొంచెం బరువు జస్ట్ కాలు దగ్గర, కాలు మీద పడిందంటే ఇంకా మన సంగతులు అంతే. సో నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా ఇయర్స్ వరకు మనం హ్యాపీగా ఈ 3 కుక్వేర్స్తోనే లైఫ్ లీడ్ చేసేయచ్చు. మీరు క్లోజ్గా కొంచెం అబ్జర్వ్ చేస్తే కొంచెం మాడడం అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆ గిన్నెకి అంటుకున్నట్టు కనిపిస్తుంది. సో అది ఏదైతే ఉందో చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నేను ఇవన్నీ డిష్ వాషర్లో పెడతాను. సో డిష్ వాషర్ వల్ల నాకు ఏంటంటే స్క్రబ్బర్ మార్క్స్ అలాంటివి ఏం పడవు కాబట్టి నాకు ఎక్కువ కాలమే వస్తుంది. సో మెయిన్ ఉల్లిపాయలు అనేవి చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి,
ఈవెన్ టొమాటోస్, మనం కొన్ని కూరల్లో చెప్పడం మర్చిపోయాను, మొత్తం అంతా ఉప్పు అంత ఉప్పు ఏమి వేయకుండానే టొమాటోస్ వేయడం అలా చేస్తూ ఉంటారు. అన్నీ కలిపి టొమాటోస్ కలిపి వేసేసినా సరే టొమాటోస్ ఈజీగా ముగ్గిపోతాయి, అంటే ఈజీగా స్మాష్ అయిపోతుంది అన్నమాట ఈ కుక్వేర్లో, ఎందుకంటే ఎక్కడా కూడా హోల్ ఉండదు, ఎయిర్ బయటకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు. సో దాని లోపలే అలా ఉంటుంది కాబట్టి ఈజీ కుక్ అవుతుంది. ఎందుకు వాటర్ తక్కువ అవుతుంది అంటే, ఏదైతే ఆ కుక్ చేసిన ర్యాపర్ ఉంటుందో అది పైన కలెక్ట్ అయ్యి అదే వాటర్ కింద కుక్లో ఏంటది కర్రీలో పడుతుంది. సో దానివల్ల మనకి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్ వాటర్ వేయాలి అనుకుంటే 1/2 కప్ వాటర్ వేస్తే సరిపోతుంది. అండ్ నేను రసం తాలింపు పెడుతున్నాను. అండ్ బై ద వే, రసం పప్పు తాలింపు పెట్టినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మొత్తం అంతా తాలింపు అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేశాక అప్పుడు పప్పు కానీ చారు కానీ వేయాలి, లేకపోతే గిన్నంతా హీట్ అయిపోయి ఉంటుంది కదా. సో చారు వేసేసరికి బాగా లైక్ ఏమంటారు, లావా చూడండి, లావా వాటర్ వేస్తే అది ఎలా పొంగిపోతుంది, అలా పొంగుతుంది అన్నమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి కుక్వేర్తో, మిగిలిందంతా అసలు ఏం ప్రాబ్లం ఉండదు. సో నేను కట్టేసే చారు వేసాను. చారు అనేసరికి చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మరుగుపెట్టాలి. కొంతమంది టొమాటో వేసుకుంటారు, కొంతమంది కొత్తిమీర వేసుకుంటారు. నేను ఇప్పుడు కొత్తిమీర వేసాను. ఇంకా తాలింపుల విషయానికి వస్తే వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, 2 మెంతులు అండ్ కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసి తాలింపు చేస్తాను. అండ్ తాలింపు చేసేటప్పుడు ఆవాలు ఏవైతే ఉన్నాయో చిట్టుపట్టలు ఆడితేనే మనకి పోపు ఫ్లేవర్ బాగుంటుందంట, ఇది మా మామ్ చెప్పింది. సో అది చిట్టుపట్లు అయిన తర్వాతే నేను చారు వేస్తాను. ఖచ్చితంగా నాన్ వెజ్ చేసినప్పుడు చారు చేసుకోండి. అండ్ ఇదే చారుని బిఫోర్ ఫుడ్ మనం సూప్లా కూడా తాగొచ్చు, యువర్ ఇష్. బట్ నేనైతే ఖచ్చితంగా గ్రేవీ చేస్తే ఖచ్చితంగా చారు చేస్తాను. సో ఈ చిన్న వీడియో నా న్యూట్రీ కుక్ మీద వీడియో అడిగిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, మీరు అడిగినందుకు నాకు ఈ థాట్ వచ్చింది చేయాలి అని. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.